टीडीपी चेपट्टिन बादुडे बादुडु कार्यक्रमंनु तिरुपति जिल्ला नायडुपेट मंडलं चिगुरुपाडु ग्राम पंचायती नंदु हरिजनवाडलो मंडल तेलुगुदेशं पार्टी अध्यक्षुडु कामरेड्डी अशोक कुमार रेड्डी आध्वर्यंलो सूलूरुपेट नियोजकवर्ग तेलुगुदेशं पार्टी इंचार्ज नेलवल सुब्रह्मण्यं चेपट्टारु। ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి జగన్ ప్రభుత్వం వల్ల ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి వివరించారు। ఈ సందర్భంగా కామరేడ్ అశోక్ కుమార్ రెడ్డి నెల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఒక దళిత మహిళ వెంకయ్యమ్మ తన వ్యక్తిగత అభిప్రాయం చెబుతూ అదే విధంగా రాష్ట్రంలో ఉన్న ప్రజల మనోభావాలు తెలపటం ఆమె చేసిన నేరమా, ఆమెపై భౌతిక దాడి చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు। అదే విధంగా తెలుగుదేశం పార్టీ తలపెట్టిన మహానాడును భగ్నం చేయాలని అనేక ప్రయత్నాలు చేస్తున్న ఈ ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ అంటే ఎందుకు అంత భయం వచ్చిందో అందరికీ అర్థమవుతుందన్నారు। పేద ప్రజలపై బాదుడే బాదుడు, పేద ప్రజలపై బాదుడే బాదుడు, ధరలు దిగిపోవాలంటే చీకటి రాజ్యం పోవాలంటే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయకత్వం, నారా లోకేష్ బాబు నాయకత్వం, చంద్రబాబు నాయుడు అన్ని రేట్లు పెరిగినాయి। అప్పుడు నూనె ఎంత అవుతుంది, ఇప్పుడు నూనె ఎంత అవుతుంది, అప్పుడు పెట్రోల్ ఎంత అవుతుంది, పెట్రోల్ ఎంత అవుతుంది, అప్పుడు గ్యాస్ ఏ ప్రభుత్వం మంచిదో మీరే అర్థం చేసుకోండి, చూసుకోండి, చెప్పండి, ఆలోచించండి। ప్రభాకర్ భార్య ఓహో ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన ఉంది। ఎందుకంటే గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇన్ని ఎంత రేట్లు ఉన్నాయి, ఇప్పుడు రేట్లు ఉన్నాయని ప్రజలే మమ్మల్ని విశేషంగా ఆదరిస్తూ ఆహ్వానిస్తున్నారు। కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। అభివృద్ధి కామకుడు చంద్రబాబు నాయుడు, అభివృద్ధి నిరోధకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పిన కూడా తెలియజేస్తాం। మరి నిన్న మొన్న చూసుంటారు మీరు పేపర్లో టీవీల్లో ఒక దళిత సోదరిమణి వెంకయ్యమ్మ, ఈ రాష్ట్రంలో ఎంతోమంది వెంకయ్యమ్మలు, లక్షల మంది వెంకయ్యమ్మలు అదే భావన వ్యక్తం చేస్తూ ఉన్నారు। ఆమె ప్రజల్లో ఉండే భావనని అయ్యా భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, పేద భక్తికి న్యాయం జరుగుతుంది, వైఎస్ఆర్ పార్టీ వల్ల దుర్మార్గం జరుగుతుందే కానీ కనీసం మాకు పెన్షన్ కూడా పెరికేశారని చెప్పి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తే దళిత మహిళ ఇంటికి వెళ్ళి ఆమె దుర్భాషలాడి ఆమెను పూర్తి గందరగోళం చేశారు।